తన భ్రాతృ వశములో లక్ష్మణు కూడా అన్నయ్య రాముడితో పాటు వనానికి వెళ్ళెను శ్రీరాముని భార్య సీత ఆయన ప్రాణాలుతో సమానముగా ఉండెను శ్రీ జనకుని కులములో జన్మించిన సీతాదేవి దేవమాయ సమానముగా చాలా అందముగా ఉన్నారు ఆవిడ సర్వలక్షణ సంపన్నురాలు సీతాదేవి నారీ శిరోమణి ఎప్పుడు శ్రీరామచంద్రుని హితము కోరే సీతాదేవి రోహిణి ఎలాగైతే చంద్రుని వెనక వెళుతుందో అటులోనే సీతాదేవి రామచంద్రుని అనుసరించారు అప్పుడు అయోధ్యాపురి వాసులు ఇంకా దశరథ మహారాజు చాలా దూరము వరకు రాముని వెనక వెళ్ళాను కొంత సమయము గడిచిన తర్వాత సారథిని వెనక్కి అయోధ్యాకి పంపి శ్రీరామచంద్రుడు గంగా తటంపైన నిషాదరాజుడైన గుహుని దగ్గరకు వెళ్ళెను గుహునితో పాటు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇంకా సీత నలుగురు చాలా నదులు దాటి వనములో ప్రవేశించారు